ఈడ పెన్షన్ లోలి నడుస్తుంది. ఈ పెన్షన్ లోలి పెన్షన్ కట్ అయ్యేది బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ ఓడిపోతే పెన్షన్ కట్ అవుతుందని మా నిజామాబాద్ ఇందూరు జిల్లాలో కూడా ప్రయత్నం చేసింది. అక్కడ మహిళలు అందరూ అబద్ధాలు చెప్పినా పెన్షన్లు ఇచ్చేది 80% కేంద్ర ప్రభుత్వం, పెన్షన్లు ఇచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎట్లా కట్ అవుతుంది, ఇంకోసారి కట్ అవుతుంది అని అన్నారంటే ముక్కు పోసేద్దాం ముఖ్యమంత్రి గారు అని అలా అయిపోయినాక వీళ్ళు అనుడు బంద్ చేయలే ఈడ దుబాకులు మొదలు పెట్టింది. గోల్లో అటు ఎన్ని పైసలు, నేను 80% అంటున్నా, అప్పట్లో 1000 రూపాయలు, 80% అంటే 800 మేము ఇస్తున్నాం అన్న, దానికి ఇయ్యలేదని హరీష్ రావు అంటున్నా, అంతే కదా. ఇక ఏముంది హరీష్ రావు మద్దతు పిల్ల ఏమంటుందో తెలుసు. అందరికి మళ్ళీ అవసరం లేదు ఏమంటుంది మన హరీష్ అన్న మద్దతు పిల్ల కలవకుండా కవిత 80% అంటుండ్రు, 800 రూపాయలు అంటుండ్రు, వీళ్ళు గుజరాత్ లో 750 ఇస్తుండ్రు, మరి 50 రూపాయలు ఎవరు లెక్క పోవాలి అని అంటే అల్లి అప్పుడు 750 రూపాయలు ఇస్తున్నట్టు. సరే పోని మరి 80% కాదు 75% ఇస్తున్నాం అంతేనా, సరే ఒప్పుకుంటాం 75% మేము ఇస్తాం కదా, ఎట్లా అవుతుంది మరి. ఇలా ఉన్న అన్నదమ్ములు అందరు ఇక్కడ యువత చాలా మంది కనబడతా ఉన్నారు ఇక్కడ. మీరందరు బాధ్యత ఏంది, మహిళలకు తెలియజేయాలా ఓళ్ళు చెప్పిండ్రు 75% ఇస్తుందని, కవిత అక్కనే చెప్పింది ఓళ్ళు కాదు, అరవిందనే చెప్పలేదు, రగనే చెప్పలేదు, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి పెట్టే కల్వకుంట్ల కవితనే చెప్పింది. బారాన బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు, చారాన మాత్రమే మన ఆయన ఇస్తున్నాడు అని. ఇంకా పెన్షన్ ఆగుతుందా, నిజామాబాద్ లా ఆడ బిడ్డనే ఉండకూడదు పెన్షన్ ఆగని పెన్షన్. దుబ్బాకల ఈయన వేరే క్యాండిడేట్, మన టీఆర్ఎస్ లేడీ క్యాండిడేట్ సుజాతమ్మ ఓడిపోతే, కవితమ్మ ఓడిపోతేనే ఆగని పెన్షన్, సుజాతమ్మ ఓడిపోతే ఆగుతుందా చెప్పు, ఆగదు కదా. ఇక దీనికంటే క్లారిటీ తోటి నేను ఏం చెప్తున్నాను మీడియా మిత్రులు, మీరు చూస్తా ఉన్నాను ఓలి ఎంపీలు తగలకుండా కవిత నాన్సింగ్ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, హరీష్ రావు నీ క్వశ్చన్ అడుగుతున్నా డైరెక్ట్ గా, అగ్రవర్ణ ఆర్థికంగా వెనుకబడిన తరగతులకి 10% రిజర్వేషన్ ఇచ్చి మోడీ గారు ప్రవేశపెట్టి 2.5-3 సంవత్సరాలు అవుతున్నది, తెలంగాణ ఎందుకు ప్రవేశపెట్టలేదు. ఇవాళ నా రెడ్డి సోదరులు గరిబోళ్ళు లేరా, ఉద్యోగాలు అవుతా, వాళ్ళకి కాలేజీలలో సీట్లు అవుతా కావాలి కదా, మరి ఎందుకు పెట్టలేదు అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నాగసింగ మండలంలో ఓళ్ళకి కరోనా రాలేదా, హాస్పిటల్ పోలేదా, మరి ఆరోగ్యశ్రీ బీమా వచ్చిందా మీకు, మరి దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ ల కోట్లాది మంది కరోనా కేసులు వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో పోయి దాదాపు 5 లక్షల దాకా బిల్లులు కేంద్రం భరిస్తా ఉంటే, అటువంటి ఆయుష్మాన్ భారత్ తెలంగాణ రాష్ట్రంలో ఏంటికి పెట్టలేదు అని హరీష్ రావు అడుగుంది. ఏమని అంటే ఈ టీఆర్ఎస్ పురుగులు ఇడునే చూడు సార్ నోట్ల పోతున్నాయి, డిస్టర్బ్ చేయని పురుగు జాతి అడుగుండ్రి. ఏమైనా అంటే ఆరోగ్య శ్రీ ఉన్నది మాకు, ఆయుష్మాన్ భారత్ అవసరం లేదు. నేను దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరినీ అడుగుతున్నా, ఓళ్ళ ఒక్కరు ఎవ్వరు నాకు ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనా కేసులు ట్రీట్ చేయించుకోండి. ఇవాళ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన రావా, అవ్వలు తక్కువ సాయంత్రం అయింది,
చెప్పండి కట్టిరా కట్టలే మరి ఏం సంగతి 2 కోట్ల ఇల్లు కట్టిన నరేంద్ర మోడీ గారు 2 కోట్ల ఇల్లు దేశవ్యాప్తంగా కట్టింది పక్కన ముఖ్యమంత్రి జగన్ రాజుకుంటున్నాడు ఆడమా బెంగాల్ల రేపు ఒడగొట్ట పోతా ఉన్నా మమతా బెనర్జీ కూడా కట్టుకున్నది నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకుని నరేంద్ర మోడీ బొమ్మ ఉండాల్సి వస్తుందని ఒక్క ఇల్లు కట్టిన దాఖలాలు లేవు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఏనిగా సిద్ధమైతే అవి తీసుకుంటే పాపాల మోదగాడు కేసీఆర్ మరి ఇవన్నీ హోలిస్తున్నారయ్యా ఎందుకు తెలంగాణలో మీరు ఈ స్కీమ్లని ఇంప్లిమెంట్ చేస్తలేరు దయచేసి చెప్పండి ఇంకా అడుగుతాడు హరీష్ రావు ఏం చేసిండు కేంద్రం ఏం చేసిందని ఇయాల పీడీఎస్ బియ్యం మనకి ప్రతి నెల వచ్చేది రేషన్ షాపుల దాని 29 రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదా లేదా అని హరీష్ రావు సూటి కడుతుంది ఇయాల పప్పు గత 9 నెలల నుంచి ఫ్రీగా వస్తున్నది కరోనా కాలంలో అంటే బియ్యం ఫ్రీగా ఇస్తున్నది అంటే కేంద్రం తప్ప మీరేమి రూపాయి లేదు అని చెప్తా ఉన్నది ఈ ఛాలెంజ్ కొస్తా ఈ ఛాలెంజ్ కొస్తా బస్ స్టాండ్ కొస్తా ప్రతి ఇంటికి గ్యాస్ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకురాకపోతే ఓళ్ళు తీసుకొచ్చిండ్రు మీ మామ తీసుకొచ్చిందా అని అడుగుతా ఉన్నా ఇయాల మన ప్రాంతంలో పంట నష్టం కాలేదా అకాల వర్షాలకు నష్టం కాలేదా అయింది కదా మరి హైదరాబాద్ లా నష్టపోయిన వాళ్ళకి 10,000 50,000 ఇస్తా ఉన్నారు కదా డిక్లేర్ చేసిండ్రు ఎన్నడి సార్ చూద్దాం కానీ డిక్లేర్ చేసిండ్రు మరి ఇక్కడ రైతులు కనబడతలేరా దుబ్బాక రైతులు అంటే దుబ్బాకల హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయనా ఇచ్చేది ఆ ఇక్కడ మీరు కేసీఆర్ ని ఒంగవేసి దందకపోతే ఇళ్ళ అవినీతి ఆగడాలు రెక్కలు వస్తాయా దానికి ఇవాళ మీ అవసరం దుబ్బాకల మనము ఇందూరు ప్రజలు కేసీఆర్ ముక్కుగోలు చేసినట్టు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి బొందలు తీసి పార్టీ పెట్టాల్సిన బాధ్యత దుబ్బాక ప్రజలు ఇవాళ అందరు మహిళలు అడగండి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించున్నారు మోదీ గారు కరోనా టైంలో వృద్ధులకి వికలాంగులకి వికలాంగులకి పెన్షన్ ఒలిచి అడుగుంది ఇలా ఈ డ్వాక్రా గ్రూపులు మహిళా సంఘాలకి 100,000 రూపాయల దాకా ఆత్మ నిర్భర్ భారత్ కింద తక్కువ వడ్డీ ధరకి రుణాలు ఇస్తున్నారు అడగండి ప్రతి ఇంటికి కరెంటు ఇలా వస్తున్నదంటే అది నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకం ఎల్ఈడి బల్బు నీరు వెలుగుతున్నాయంటే అది నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఉజాలా పథకం ఇలా ఈయన రోడ్లు మంచిగా ఉన్నాయా అంటే ఇప్పుడే రంగనే చెప్పినాడు 4 కోట్లు పెట్టి ఆడ ఫౌండేషన్ స్టోన్ వేసినట్టు రోడ్ అవతల హైవే అవతల నరసంపల్లి గ్రామీణ సడక్ యోజన కింద ఎన్ఆర్ఈడిఎస్ కింద సిసి రోడ్లు కానీ గ్రామంలో ఉన్న రోడ్లు కానీ 70% పైగా నిధులు వస్తుందని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ రగన్న ఇంకా మంది చెప్పాడు ఆ ఫౌండేషన్ స్టోన్ మీద నరేంద్ర మోడీ పేరట సీమ దళగాయన రాసిందట హరీష్ రావు పేరట కేసీఆర్ ముక్కంత రాసిందట ఇది గిట్ల చేసేది 70% పైసలేమో ఆడికెళ్ళి వచ్చేది ఇలా కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయినాక ఒక్క రేషన్ కార్డు కొత్త కొట్టుకుని రేషన్ కార్డు ఇస్తే దాని మీద నరేంద్ర మోడీ గారి బొమ్మ ఉండాలా కంపల్సరీ ఎందుకంటే బియ్యము పప్పు అంత కేంద్రం ఫ్రీకి ఇస్తున్నది కాబట్టి ఆయన ఆయన బొమ్మ ఉండొద్దని రేషన్ కార్డు ఇచ్చింది లేదు ఒక పెద్ద పెన్షన్ వచ్చిందా చెప్పింది పెన్షన్ కూడా కొత్తగా నమోదు కావు ఇలా మళ్ళా ఇవన్నీ కూడా కేంద్రం ఇస్తా ఉంటే నా జిల్లాల యువతకి 49,000 ముద్ర లోన్లు అకౌంట్లు ఉన్నాయి వాళ్ళందరూ తీసుకున్నారు స్కిల్ డెవలప్మెంట్ కింద దాదాపు 10,000 మంది యువతకి ఉద్యోగాలు కల్పించిన ఘనత నరేంద్ర మోడీ గారి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము